వైఎస్ జగన్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన తీరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం తర్వాత వైఎస్ జగన్ గారు పాదయాత్రలో చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాదాపుగా 22 నెలలు దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. పూర్తయిన తర్వాత ప్రభుత్వం యొక్క ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో నవరత్నాలు, ఆ నవరత్నాల్లో భాగంగా దాదాపుగా అన్నీ ఇంప్లిమెంట్ జరిగింది. ఆ ఇంప్లిమెంట్ చేయటం వలనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో పూర్తి మెజార్టీ, బంపర్ మెజార్టీ ఇచ్చారు. రాబోయే ఎలక్షన్లో కూడా, తిరుపతి లోక్సభ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తారని నేను హామీగా పూర్తిగా విశ్వాసంతో నమ్ముతున్నాను. ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఆసరా వంటి సంక్షేమ పథకాలు భారీ ఎత్తున ప్రజలకు పంచిపెడుతుంది. ఎలా చూస్తారు ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే, కార్పొరేషన్ కానీ ఇక ముందు ఏదైనా సరే, ఏ ఎలక్షన్ జరిగినా సరే, దాదాపుగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేపట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, అవి పూర్తిగా అవి ఇంప్లిమెంట్ చేయటం వలన ప్రజలు నమ్మారు. దాదాపు ఇంకొక 3 ఎలక్షన్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడంది. అయితే విజయవాడలో చూసుకున్నట్టయితే అభివృద్ధి పనులు ఎంతమేరకు జరుగుతున్నాయి? రోడ్లు అవని, డ్రైనేజ్ అవని, ఫ్లైఓవర్ల నిర్మాణం అవని ఎంతవరకు జరుగుతున్నాయి? విజయవాడ నగరానికి సంబంధించి పూర్తిగా అంటే కొంత ఫండ్స్ రావాల్సి ఉన్నాయి. ఈ కార్పొరేషన్ ఈ మధ్యకాలంలో 600 కోట్లతో విజయవాడ నగరానికి అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి అయితే పూర్తిగా రాబోయే 6-7 నెలల్లో మొత్తం పూర్తిగా విజయవాడ రూపురేఖలు మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంక్షేమ పథకాలని ఇంత భారీ ఎత్తున పంచడం అనేది సరైన పద్ధతి కాదు, జనాల్ని సోమరిపోతున్న చేయడమే ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలా చూస్తారు ప్రతిపక్షాలు? ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు అట్లా మాట్లాడే అవకాశాలు ఎక్కడ ఏది దొరుకుద్దా మాట్లాడదామనే పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్షాలను వాళ్ళు చేయలేరు, చేసే వాళ్ళని ఏదో విధంగా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అమరావతిని మొత్తం అంతా మన డైరెక్టర్ ఎవరో రాజమౌళి సినిమా మొత్తం చూపించినట్టు ఇదేం చేయించట్లేదు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు. రియల్గా ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు, 3 రాజధానులు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడు. 3 ప్రాంతాలు అభివృద్ధి బాగా జరుగుద్ది, అది పూర్తి విశ్వాసంతో ప్రజలు కూడా మన జరిగిన ఎలక్షన్లో చూపించారు. అయితే 3 రాజధానుల విషయంలో అమరావతికి సంబంధించి అమరావతి రైతులు ఉద్యమం భారీగా చేస్తున్న సమయంలో గుంటూరు కార్పొరేషన్ అవని, విజయవాడ కార్పొరేషన్ అవని 2 కార్పొరేషన్లలో వైఎస్ఆర్సీపీ హవా కనిపించింది ఎలక్షన్స్లో. ఎలా చూస్తారు దీన్ని? ఈ అమరావతి ఉద్యమం ఇంకా అయిపోయిన నీరు గారిపోయినట్టే. ఇప్పుడు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఇంప్లిమెంట్ చేసే విధానాలు అన్నీ ప్రజలకు నచ్చి అమరావతి పరిరక్షణ సమితి అని పెట్టారు. అది ఏం లేదు, అయిపోయింది. పూర్తిగా ఇది పుడుకోబెట్టడమే కాదు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక ముందు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారంటే దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారనేది ప్రజల్లో పూర్తి ప్రగాఢ విశ్వాసం ఉంది. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలవని, డీజిల్ ధరలవని, గ్యాస్ ధరలవని, అలాగే నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. వీటి మధ్య ప్రతిపక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. సో ధరలు పెరుగుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ భారం పడుతుంది అని చెప్పేసి ప్రతిపక్షం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కదా, అది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం తప్పితే ఇక్కడ చేయటానికి ఒక ట్యాక్స్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ ఉంటుంది, అదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు బాగలేదు, రెవెన్యూ లోటు ఉంది, బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగింది, దాని మీద ఏ విధమైన కేంద్ర ప్రభుత్వం సపరేట్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, ప్యాకేజ్ ఇవ్వలేదు, ఏమీ లేదు. దాని మూలాన ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ రెవెన్యూ లేదు కాబట్టి వాళ్ళు చేసిన భారాన్ని కూడా మోయాల్సి వచ్చిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అని, అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఈస్ట్లో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. ఎలా చూస్తారు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటున్నారా ప్రజా సమస్యలు తీర్చడానికి? నాకు తెలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 24/7 ఆయన ఎప్పుడు అందుబాటులో అంటే ఎవరు ఏ ఫోన్ చేసినా సరే, ఏ ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా సరే
ఇమిడియట్లీ రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ సమస్యల మీద ఇమిడియట్లీ నిర్ణయం తీసుకొని ఇమిడియట్లీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ అట్లాగే దేవినేని అవినాష్ కూడా వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అందుబాటులోనే ఉన్నారు. ఏ ఇబ్బంది లేదు. ఏమాత్రం తేడా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డే టు డే రిపోర్ట్ వెళ్ళిపోద్ది. కాబట్టి వాళ్ళు కూడా చాలా అలర్ట్గా అన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రుల పనితీరు ఎలా ఉంది ఓవరాల్గా స్టేట్లో తీసుకున్నట్టయితే? మన కృష్ణా జిల్లాలో కొడాలి నాని గారు ఉన్నారు, మచిలీపట్నం దగ్గర పేర్ని నాని కూడా ఉన్నారు. ఎలా ఉందంటారు మంత్రుల పరిపాలన? మంత్రుల పరిపాలన ఎంత బాగుందంటే, మంత్రులు దాంట్లో ఏదైనా సరే వాళ్ళకి ఇచ్చిన పోర్టిఫోలియో ఏదైతే ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదో ఇమీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఊరుకోరు దాని మీద. ఇమీడియట్లీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళ మీద ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్లీ పిలిపించుకొని మాట్లాడతాడు. దాంట్లో మటుకు ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. మంత్రులు పనిచేయాలనేది ఆయన గట్టిగా ఇచ్చేస్తారు, దాంట్లో మటుకు తేడా లేదు. దేవాదాయ శాఖలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీన్ని ఎలా చూస్తారండి? ఇవన్నీ ప్రతిపక్షాలు ఎప్పుడు వెదిటివాళ్ళ మీద బురద చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో వేల కోట్ల అవినీతి జరిగింది. ఆ రోజున ప్రశ్నించడం లేదు. కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా తెలుగుదేశం గవర్నమెంట్కి ప్రత్యేకంగా పనిచేసి ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తున్నాయి. అవన్నీ వాళ్ళు బురద జల్లే కార్యక్రమం కొన్ని ఛానల్స్ ఉంటాయి. అది ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా ఇట్లా ఉంటుంది, తప్పులేదు దాంట్లో. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే నామినేషన్లు కూడా ప్రక్రియ షురూ అయిపోయింది. ఎలా ఉండిద్ది అంటారు ఈ ఉప ఎన్నికకు సంబంధించి? ప్రధాన పార్టీలు భారీ ఎత్తున అక్కడ మోహరించి అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేస్తుంది. ఏదైనా సరే లోక్సభ ఎలక్షన్లో తిరుపతి సీటు వైఎస్ఆర్సీపీ ఖాయంగా వస్తుంది. అది దాంట్లో బంపర్ మెజార్టీతో గెలిచింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరట్లేదు. అట్లాగే పెట్రోల్ ఛార్జీలు కానీ మిగతా ఇతర గ్యాస్ కానీ ఏదో అన్నిటి మీద ప్రజల మీద భారం పడుతుంది. అది ప్రజలు గమనిస్తున్నారు. అవన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి వాళ్ళకేం పెద్ద ఇదే లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఉండాలి, మనుగడ ఉండాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ఉంది తప్పితే వేరే ఏం లేదు, నథింగ్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకోవాలనుకుంటే ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఒక వర్గం వచ్చేసి నారా లోకేష్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక వర్గం అంటుంటే, ఇటువైపు లేదు జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ తెలుగుదేశం పుంజుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇంకో వర్గం అంటుంది. ఇది ఎలా చూస్తారు? జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లోకేష్ వచ్చినా ఎవరు వచ్చినా సరే పార్టీ ఆఖరికి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. దాన్ని ఇంకా దాన్ని ప్రాణం పోయాలంటే ఆ పరిస్థితి కూడా లేదు. జూనియర్ ఎన్టీఆర్ని గతంలో తీసుకొచ్చి మోసం చేశారు. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు బాలకృష్ణ కానీ వాళ్ళు పక్కన పెట్టారు. దాని మీద వాళ్ళు హరికృష్ణ అని కూడా పక్కన పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు హరికృష్ణ వాళ్ళు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. ఒకవేళ పిలిచినా కూడా వచ్చే పరిస్థితి వాళ్ళు లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి లోకేష్ అయితే అతని గురించి తెలిసిద్దే, అతను ఎవరో రాసిచ్చిన అదేదో చదివి చెప్పడం మాట్లాడటం తప్పితే వేరే అతను స్వతహాగా ఆలోచించే జ్ఞానం కూడా లేదు అతనికి. అయితే పవన్ కళ్యాణ్ జనసేన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎలాగైనా సరే అధికారంలోకి వస్తుంది బీజేపీ జనసేన కూటమి అని చెప్పేసి రాబోయే కాలంలో ఒక శక్తిగా మారుతామని చెప్పేసి బీజేపీ జనసేన కూడా కొంచెం గట్టిగా చెప్తున్నాయి. ఇది ఎలా చూస్తుంది? ఇది వైఎస్ఆర్సీపీ వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఏకతాటిగా వచ్చిన పార్టీ. ఇది జనసేన కానీ బీజేపీ కానీ వీళ్ళు పొత్తులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎంత పొత్తులు పెట్టుకొని వచ్చినా 4-5 పార్టీలు తెలుగుదేశం కూడా కలిసి వాళ్ళు పోటీ చేసినా రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉండదు. ప్రజలు బాగా గుర్తించారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళన్నీ పొత్తులు కలిపి చేసుకుంటూ ఓటింగ్ శాతం కొంచెం పెరుగుద్దేమో కానీ వాళ్ళని మట్టుకు వైఎస్ఆర్సీపీని ఢీకొట్టిన పరిస్థితి ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో లేదు. అయితే విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కొన్ని డివిజన్లలో తెలుగుదేశం జనసేన రెండు కలిసి పోటీ చేసిన పరిస్థితులు మనం చూసాము. అయితే ఈ రెండు పార్టీలు ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జెడ్గా కలిసినట్లయితే వైఎస్ఆర్సీపీ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఆల్రెడీ తెలుగుదేశం కానీ ఇటు జనసేన మీద కానీ వాళ్ళకి నిలకడలేని మనస్తత్వాలు. పవన్ కళ్యాణ్ కాసేపు కమ్యూనిస్టులతో అంటాడు, కాసేపు తెలుగుదేశంతో అంటాడు, కాసేపు బీజేపీతో పోతుంటాడు. ఎవరు నమ్ముతారు? అతని స్టాండర్డ్ లేదు. ఇప్పుడు అతని స్టాండర్డ్గా మొదటి నుంచి కింద బూత్ స్థాయి నుంచి ఏదైనా పార్టీ ఆర్గనైజేషన్ నడిపించినట్లయితే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు.
అతను ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోకుండా ముందుకెళ్లే పరిస్థితి అయితే లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీని ఇవాళ ఒక 20 సంవత్సరాల వరకు ఎదుర్కోవడం చాలా కష్టం. అయినా జగన్మోహన్ రెడ్డి గారి స్కీములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ ప్రజల్లో బాగా వెళ్ళిపోయినాయి. ఇంకా దాన్ని వెనక తిరిగి చూసుకునే పరిస్థితి అయితే లేదు. అయితే ఫైనల్గా తెలంగాణలో వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడం జరిగింది, ఎలా చూస్తారు? ఎంత మేరకు ప్రభంజనం ఉండింది అంటారు, అక్కడ కూడా వైఎస్ఆర్ పేరు మీదనే పార్టీ పెట్టడం జరిగింది, రాజన్న పేరు మీద, ఎలా చూస్తారు? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది అంటే దేన్నైనా పట్టుకున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీలో నాకు తెలిసి గత నాయన నాగు 40 సంవత్సరాల నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది. అయితే ఆయన ఎంత మొండివాడో ఆ పిల్లలు కూడా అట్లా అంత మొండిగానే ఉంటారు. ఏదైనా అనుకున్నారంటే ఆ పని అయ్యేంతవరకు వాళ్ళు నిద్రపోరు. కాబట్టి దాని తెలంగాణలో షర్మిల గారి ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అయితే ఇక్కడ జగన్ గారు దానికి సపోర్ట్ చేయడం అనేది అలాంటిది అయితే వాళ్ళ ఇంటర్నల్ విషయాలు మనకు అనవసరం. కాకపోతే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ అటు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే అది సాధించే వరకు నిద్రపోరు. అది నాకు తెలిసిన అనుభవం. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారితో పరిచయం ఉంది, జగన్ గారితో 2-3 సార్లు కలిసి ఉన్నాను. కాబట్టి అది